పవన్ నిజాలు వెర్సెస్ కమల నిజాలు. నిజమంటే ఏంటి? నిజమంటే నిజమే, దానికి రెండో అర్థం ఉండదు. కానీ ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి రెండు నిజాలు వెల్లడి కాబోతున్నాయి. ఇప్పటికే అన్యాయం ఎక్కడ జరుగుతోంది? తెదేపా భాజపాల్లో ఎవరు అబద్ధాలు చెబుతున్నారో నిజాలు తేల్చడానికి పవన్ కళ్యాణ్ ఒక కమిటీ ఏర్పాటు చేసి కసరత్తు చేస్తున్నారు. అయితే నిజాలు తేల్చగలిగింది పవన్ ఒక్కడేనా? మేం కూడా నిజాలు తేలుస్తామంటూ ఇప్పుడు భాజపా రంగంలోకి దిగింది. పవన్ ఒక్కడే కమిటీలు వేయగలడా, మాకు చేత కాదా అంటున్నట్లుగా పార్టీ తరఫున ఒక కమిటీని కూడా నియమించేసి వ్యవహారాన్ని అధ్యయనం చేసి నిజాలు తేల్చాలంటూ ప్రమాయించింది. అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేదని ముందుగానే ప్రకటించి ఇది తటస్థ కమిటీ అన్నట్లుగా దానికి ఓ కలర్ ఇచ్చి రాజకీయాలతో సంబంధం లేని వారిని ఎక్కువ మందిని కీలక భాగస్వాములు చేసి తన నిజాలు తేల్చే కసరత్తును ప్రారంభించారు. కాకపోతే కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలిసిపోతుందని అన్నట్లుగా ఆ పవన్ కమిటీ ఎలాంటి నిజాలను బయట పెట్టబోతున్నదో, ఎవరి మీద నిందలు వేయబోతున్నదో భాజపాకు ముందే అర్థమైపోయినట్లుంది. పవన్ కమిటీకి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిపోర్టును కూడా పంపించి చాలా బాగా సహకారం అందిస్తున్నారు. పైగా పవన్ మనోడే, ఆయన అధ్యయనం గురించి మనకేమీ చింత అక్కర్లేదు అని ఆయన బహిరంగంగా పార్టీ శ్రేణులకు భరోసా కూడా ఇచ్చారు. మరోవైపు కేంద్రాన్ని కూడా పవన్ వివరాలు కోరినప్పటికీ వారు తూచన్నారు, పవన్ను అసలు ఖాతర్ చేయలేదు. పైగా రెండు రోజుల భేటీ తర్వాత కమిటీ వారి ప్రసంగాల్లో లోపాలు కేంద్రం వద్దనే ఎక్కువగా ఉన్నాయనే మాట సూచనప్రాయంగా వెల్లడైంది కూడా. ఈ నేపథ్యంలోనే సరైన రీతిలో పవన్కు కౌంటర్ ఇవ్వాలంటే నిజాలు తేలుస్తామంటూ తాము కూడా కమిటీ రూపంలో రంగంలోకి దిగాలని భాజపా అనుకుంటున్నట్లుంది. అయినా ఏదో పోటీ కోసం చేస్తున్నట్లుగా ఉంది. కానీ హరిబాబు తొలుత ఇచ్చిన 27 పేజీల నివేదిక, ఆ తర్వాతి 11 పేజీల నివేదిక కాకుండా ఇంకా ఏం నిజాలు తేలుస్తారు వీళ్ళు అని జనం ముక్కును వేలేసుకుంటున్నారు.